ఒడిశాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ నేత సుఖేందర్ సింగ్. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్న కంపెనీగా నిలిచిన అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంటి వద్ద ప్రశ్నిస్తున్న సిబిఐ అధికారులు. ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం, దర్యాప్తు నిర్వహిస్తున్న ఎయిర్పోర్ట్ అధికారులు. కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కార్లను కొంతమంది దుండగులు రెప్పపాటులో చోరీ చేశారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన ఇంగ్లాండ్లోని ఎస్సెక్స్ ప్రాంతంలో వెలుగుచూసింది. మాస్కులు ధరించిన దుండగులు 5 లగ్జరీ కారులను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంగ్లాండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్కతాలో బయలుదేరిన విమానం దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తరువాత విమానాశ్రయ సిబ్బంది పామును గుర్తించారు. ప్రయాణికులు దిగిపోయిన అనంతరం కార్గో క్యాబిన్ను తనిఖీ చేస్తున్న సమయంలో పాము కనిపించింది. ప్రమాదకర పాము కావడంతో అసలు విమానంలోకి అది ఎలా చేరింది అన్నదానిపై ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దేశంలో వెలుగుచూస్తున్న అకాల మరణాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి మరణాలపై దర్యాప్తు చేసేందుకు ఏదైనా కమిటీని నియమించారా అంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మరణాలకు కోవిడ్-19తో ఏదైనా సంబంధాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు నిర్వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోమవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ మహిళ అధికారంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారులను పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అడ్వకేట్ల సమక్షంలోనే సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో చివరి వన్డేలో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. భారత యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో డబుల్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన కిషన్ మైదానంలో ఆడుతున్న తీరుపై ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి ఆదరణ లభించింది. కిషన్ వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. ఆయన నాగ్పూర్ మెట్రో ఫేజ్ 1 జాతికి అంకితం చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మోడీ టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుక్కున్నారు. విద్యార్థులు, విద్యార్థినులతో కలిసి ఆయన ముచ్చటిస్తూ మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. విద్యార్థిని, విద్యార్థుల నుంచి అనేక విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖేందర్ సింగ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. చదువుకునే వయసులో చోటా సిమ్లాలో పాలు అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఎంఏ, ఎల్ఎల్బి పూర్తి చేసిన సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్న కంపెనీగా అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ 2.4 లక్షల కోట్ల డాలర్లని లండన్కు చెందిన హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. 2022 ఏడాదికి గాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్న కంపెనీల జాబితాను ఈ సంస్థ విడుదల చేసింది. 2వ స్థానంలో 1.8 లక్షల కోట్ల డాలర్ల విలువతో మైక్రోసాఫ్ట్ నిలిచింది. 500 కంపెనీల పేర్లతో లిస్టు విడుదల కాగా ఇందులో భారతదేశానికి చెందిన రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో సహా 20 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. నాసా చేపట్టిన జాబిల్లి యాత్ర చివరి దశకు చేరింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 9:40 సమయంలో ఇది సముద్రంలో పడుతుందని అంచనా వేశారు. 50 ఏళ్ల తరువాత చంద్రుని సమీపానికి వెళ్లి వచ్చిన స్పేస్ క్యాప్సూల్ సముద్రంలో పడనుంది. గతంలో అపోలో 17 ప్రాజెక్టులో చివరిసారిగా సిబ్బందితో ఉన్న క్యాప్సూల్ భూమికి చేరుకుంది. గతవారం ఈ స్పేస్ క్రాఫ్ట్ శక్తివంతమైన కదలికలతో దిశను మార్చాయి. దీంతో ఇది చంద్రుడి వైపు నుంచి భూమి వైపు కదలడం మొదలైంది. గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఇది శబ్ద వేగం కంటే 32 రెట్లు అధికం. భూ వాతావరణంలోకి రాగానే ఓరియన్ చుట్టూ సెల్సియస్ ఉష్ణోగ్రత పుట్టుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల సంఖ్య దాదాపు రెట్టింపయిందని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య
ఎనిమిదేళ్లలో 140కి పెరిగింది అని పేర్కొన్నాయి. రాబోయే 5 ఏళ్లలో ఈ సంఖ్య 250కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం సింహాచలం ఆదివారం శ్రీస్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. భక్తులు ప్రతివారం పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్పణ చేయించుకుంటున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీల్లో విశాఖకు చెందిన 2 యువకులు విజయ దుందుపి మ్రోగించారు. ఏలూరులో జరిగిన ఈ గ్రూప్ 1 ఈతల పోటీల్లో విశాఖకు చెందిన పప్పు అజిత్ భీమ్సేన్ 1 గోల్డ్ 3 సిల్వర్ పతకాలు సాధించగా గ్రూప్ 2లో దేవ్ గణేష్ 3 గోల్డ్ 1 సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వీరిద్దరూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో జరిగే జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారు. విశాఖకు చెందిన 2 యువకులు పతకాలు సాధించడంతో వారి తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని బంగారు పతకాలను సాధిస్తారనే నమ్మకం ఉన్నట్టు అభిజిత్ సేన్ తండ్రి అనిల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు ఆదివారం బులెటిన్ విడుదల చేశాయి. లోటస్ పాండ్ నివాసం వద్ద షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే గత అర్ధరాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. షర్మిలకు తక్కువ రక్తపోటు, నీరసం, తల తిరగడం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనపడుతున్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.